పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని అందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రొటెస్టెంట్ సోదరులు అడిగేటువంటి ప్రశ్నలకు లేదా కథోలిక స్త్రీ సభ మీద ప్రొటెస్టెంట్ సోదరులకు ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. సో ఇవాళ మనకు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఉంది. ఒకటి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, క్రైస్ట్ ఫాలోవర్స్ అనేటువంటి ఐడితో ఉన్నటువంటి ఒక వ్యక్తి విధంగా అడుగుతున్నారు. గుణదలలో జరుగుతున్నది మరియమ్మ ఆరాధన కాదా, విగ్రహారాధన కాదా, ఇది మొదటిది. సో ఇలాంటి కామెంట్సే చాలామంది అడుగుతున్నారు. అందులో ఇంకొకటి ఎగ్జాంపుల్, ఎవరు అడిగిన ప్రశ్న అయితే కంప్లీట్ డీటెయిల్స్తో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రశ్న లాగా ఉందో ఆ ప్రశ్నను ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ముందుకు తీసుకొస్తున్నాను. దాదాపు చాలామంది ప్రొటెస్టెంట్ సోదరులు ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. దాన్ని ఇంకొకరు అడిగినటువంటి ప్రశ్న పరిశీలిద్దాం. ట్రూత్ రెడీమర్ అనేటువంటి వారు క్వశ్చన్ అడుగుతున్నారు, మరియమ్మ గారు అంటే అందరికీ గౌరవమే బ్రదర్, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ చర్చికి నిత్య సహాయ మాత, ఆరోగ్య మాత, దేవాలయం అనే పేర్లు ఎందుకు పెడుతున్నారు? మరియమ్మ గారు స్వస్థతలు చేస్తారని ఎందుకు బోధ చేస్తున్నారు? మరియమ్మ గారి పేర్లు మీద ఏ ఊరైతే ఆ ఊర్లో వెలిసిన మాత అని పాటలు ఎందుకు పాడుతున్నారు? మరియమ్మ గారి పేరు మీద అన్యుల ఆచారాలు ఎందుకు చేస్తున్నారు? మీరు మరియమ్మ గారిని గౌరవిస్తున్నాం, వేడుకుంటున్నాం అని చెప్పుకునే దానిలో ప్రతిదీ ఆరాధనే కనబడుతుంది కాబట్టి. ఇవాళ ప్రొటెస్టెంట్ చర్చిలో ఒక అన్న గురించి, ఒక ఎస్తేరు గురించి, ఒక ఎలిజబెత్ గురించి మరియమ్మ గారి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారంటే, మీరు మరియమ్మ గారిని ఒక ప్రత్యేక బోధ చేసేసారు, లేదంటే ఇవాళ ప్రతి ఒక్కరి చేత ఆవిడ గౌరవింపబడేది. సో ఈ రెండు ప్రశ్నలనే కాదు, మరియ తల్లి గురించి కొన్ని వందల కామెంట్లు వచ్చాయి నా వీడియోస్ మీద. సో వందల కామెంట్స్లో ప్రతి ఒక్కరూ అడిగేది ఏంటంటే, మొట్టమొదటి ప్రశ్న, మరియ తల్లిని ఎందుకు ఆరాధిస్తారు, మరియ తల్లి పేరు మీద ఎందుకు చర్చలు కడతారు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న. సో మొట్టమొదటి ప్రశ్న అది నాకు అర్థమైంది. రెండవది, మరియమ్మ పేరిట చర్చలు ఎందుకు కడుతున్నారు అనేటువంటి ప్రశ్న. మూడవది, పునీతుల సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్న. నాలుగవది, ఇలా వ్యక్తుల పేర్ల మీద చర్చలు కట్టొచ్చా, అది బైబిల్లో ఉందా అనేటువంటి ప్రశ్న. తర్వాత ఐదవది, మీ వల్లే అనగా కథోలికులు మరియమ్మకి అధిక గౌరవం ఇవ్వడం వల్లే మరియమ్మ గురించి మేము మా సంఘాల్లో అంటే ప్రొటెస్టెంట్ సంఘాల్లో మరియ తల్లి గురించి చెప్పలేకపోతున్నాం అని అన్నారు. ఐదు ప్రశ్నలు వాళ్ళ క్వశ్చన్ నుంచి నాకు అర్థమైనట్లుగా చూస్తున్నాం. మొట్టమొదటిది, మరియమ్మను పూజిస్తారా? సో మీ ప్రొటెస్టెంట్ సంఘాల్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి విషయం ఏంటంటే, కథోలికులు మరియ తల్లిని ఎన్నటికీ ఆరాధించరు, దేవుని తర్వాత స్థాయిలో ఆమెను అంత గొప్పగా గౌరవిస్తారు. ఆరాధన వేరు, గౌరవం వేరు, దేవుని తర్వాత స్థాయిలో గౌరవిస్తారు. కానీ ప్రొటెస్టెంట్ యొక్క కామెంట్లో నేను పరిశీలించినట్లయితే 95% మంది ప్రతి ఒక్కరు అడిగేటువంటి ప్రశ్న అదే, మరియ తల్లిని ఎందుకు ఆరాధిస్తారు. సో నేను అనుకునేది ఏంటంటే, ఇది ఒక మాస్ హిస్టీరియా. అంటే ప్రొటెస్టెంట్ బోధకులు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కథోలిక యొక్క సిద్ధాంతాలను అనడానికి అది ఒక ఎగ్జాంపుల్. మరియ తల్లిని పూజిస్తారు అని వాళ్ళని ఒక భ్రమలోకి తీసుకెళ్లారు. కథోలిక సమాధానాలు మేము చెబుతూ ఉన్నప్పటికీ, మరియ తల్లిని యేసుక్రీస్తు తర్వాత స్థాయిలో అంత గొప్పగా మేము గౌరవిస్తాం అని చెప్పినప్పటికీ, దాన్ని స్వీకరించేటువంటి సిచ్యువేషన్లో ప్రొటెస్టెంట్ సోదరులు లేరు. అంతగా వారి యొక్క బ్రెయిన్స్ అనేవి వాష్ చేశారనేది నా యొక్క ఒపీనియన్ బ్రదర్. మరియ తల్లిని పూజించడం అనేది ఎప్పటికీ జరగదు. కథోలిక స్త్రీ సభ దాన్ని అన్నిటికీ అంగీకరించదు. త్రిత్వైక దేవుణ్ణి తప్ప ఇంకొకరిని ఆరాధించటం, అది వ్యక్తినే కానీ, ధనాన్నే కానీ, ఒక జీవిత లక్ష్యాన్నే కానీ, దేన్నైనా సరే దేవునికి కాకుండా ఇంకా వేరే దానికి ఆరాధన జరగడం అనేది ఒక పెద్ద పాపం. అది గ్రేవ్ సిన్ అని చెప్తాం అని క్యాథలిక్ చర్చ్లో, అంటే అది మరణకరమైనటువంటి పాపం, అంత పెద్ద పాపం అని నేను చెప్తాను. సో మీరు చాలా లాంగ్ టీచింగ్లో ఉన్నారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, లేదుగా తప్పుగా పోర్ట్రే చేసిన దాన్ని మీరు నమ్ముతున్నారు. కథోలిక స్త్రీ సభలో మరియ తల్లిని ఆరాధించడం ఎన్నటికీ జరగదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే సరే, బాగానే ఉంది, మరియ తల్లిని మీరు పూజించట్లేదు, మరి మరియ తల్లి పేరు మీద దేవాలయాలు ఎందుకు కడుతున్నారు? ఉదాహరణకి నిర్మలగిరి మాత అంటారు, గుణదల మాత అంటారు, ఇంకా చాలా చాలా క్వశ్చన్లోనే అడిగారు కదా, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్, నిత్య సహాయ మాత, ఆరోగ్య మాత అని ఎందుకు పెడతారు? ఏ ఊరిలో వెలిస్తే ఆ ఊరిలో వెలిసిన మాత అని, ఉదాహరణకు వేలంకనిలో వెలిసిన మాత అని పాటలు ఉంటాయి, లేకపోతే కోడూరులో వెలిసినటువంటి మాత అని ప్రార్థనలు ఉంటాయి. సో ఇట్లా ఎందుకు ఆమె పేరు మీద ఎందుకు చర్చలు కడుతున్నారు అనేది వారి యొక్క రెండో ప్రశ్న.
అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బ్రదర్ మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. కేవలం మీరు మరియ తల్లి పేరు మీద ఉన్నటువంటి చర్చలను మాత్రమే మీరు హైలైట్ చేస్తున్నారు. మరి పునీతుల పేరు మీద అనేక చర్చలు ఉన్నాయి. సెయింట్ పీటర్స్ బసిలికా ఉదాహరణకు రోమ్లో ఎక్కడైతే పోప్ ఉంటారో, సో ఆ పోప్ ఉండేటువంటి చర్చ్ పేరు ఏంటో తెలుసా? సెయింట్ పీటర్స్ బసిలికా. అక్కడ ఉన్నటువంటి ఇంకోటి ఏంటి? సెయింట్ జాన్స్ బసిలికా. సో ఈ విధంగా పునీతుల పేర్ల మీద, సో అది అపోస్తలుల దగ్గర మొదలుకొని నిన్న మొన్నట చనిపోయినటువంటి మదర్ థెరిసా వరకు మంచి మార్గంలో జీవించి చనిపోయినటువంటి అనేక మంది అపోస్తలుల పేర్ల మీద కూడా చర్చలు ఉన్నాయి. వాటిని ఎందుకు గమనించట్లేదు మీరు? ఉదాహరణకు మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, ఇండియాలో మీరు ఏ ప్యారిష్కైనా వెళ్ళండి, ప్రతి ప్యారిష్కి ఏదో ఒక నేమ్ అనేది ఉంటుంది, ఒక సెయింట్ పేరు మీదుగా దాన్ని పెట్టి ఉంటారు, లేదా బైబిల్లో ఒక సందర్భం పేరు మీదుగా దాన్ని పెట్టి ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. సో కేవలం మీరు మరియ తల్లి పేరు మీద ఉన్నటువంటి వాటిని మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? పునీతుల పేర్ల మీద ఉన్నటువంటి చర్చలను ఎందుకు హైలైట్ చేయట్లేదు అనేది నా యొక్క మొదటి ప్రశ్న. ఉదాహరణకి ఇది బైబిల్లో ఉన్నటువంటి సంఘటనల పేర్ల మీదుగా చర్చలు కట్టొచ్చా అనేటువంటి ఒక ప్రశ్న మనకు ఎదురైనప్పుడు, కథోలిక శ్రీసభ అనేది నిన్న మొన్న పుట్టింది కాదు, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు పుట్టినటువంటి సంఘం కథోలిక సంఘం. మత్తయి సువార్త 16:18 చూసినట్లయితే పునీత పేతురు గారి మీద యేసుక్రీస్తు సంఘాన్ని కట్టడం మనం చూస్తున్నాం. ఇదిగో నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును నిర్మించదని అని చెప్పి పునీత పేతురు గారిని ఆ సంఘానికి నాయకునిగా స్టార్ట్ చేశాడు. ఆ నాయకుడు ఉన్నటువంటి స్థానాన్ని మేము పోప్ అని పిలుస్తూ ఉన్నాము. సో ఆనాడు ఉన్నటువంటి సంఘటనలని ఇప్పటికీ మేము పాటిస్తూ ఉన్నాం. ఎలా అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి మీరు బెత్లహేమ్ వెళ్ళండి, నేను ఇక్కడ రాసుకున్నాను ఏది మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో. సో ఉదాహరణకి మీరు బెత్లహేమ్ వెళ్ళినట్లయితే బెత్లహేమ్లో ఉండేటువంటి అతిపెద్ద చర్చ్ ఏంటో తెలుసా? చర్చ్ ఆఫ్ నేటివిటీ. నేటివిటీ అంటే ఏంటి? యేసుక్రీస్తు పుట్టినటువంటి స్థలం, పశువుల పాక, సింపుల్గా చెప్పాలంటే. మరి అక్కడ ఉన్నటువంటి చర్చికి పెట్టినటువంటి పేరేంటి? పశువుల పాక చర్చ్. సింపుల్గా చెప్పాలి అని అంటే చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటే యేసుక్రీస్తు పుట్టినటువంటి సీన్, సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భానికి సంబంధించినటువంటి చర్చ్ అని అక్కడ పేరుంది. రెండవది జెరూసలేం వెళ్ళాను అనుకోండి, జెరూసలేంలో చర్చ్ ఆఫ్ హోలీ సెపుల్కర్. సో యేసుక్రీస్తు అక్కడ యెరూషలేములో జీవించాడు అనేటువంటి సందర్భం మనకు తెలియనిదేం కాదు కదా. సో ఆ సందర్భం పేరు మీద చర్చ్ ఆఫ్ హోలీ సెపుల్కర్ అని చర్చ్ పేరు పెట్టారు. తర్వాత నజరేత్కు వెళ్ళినట్లయితే చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్. ఇవన్నీ క్యాథలిక్ చర్చెస్, ప్రొటెస్టెంట్ చర్చెస్ అక్కడ ఉండవు. ఉన్నా కూడా ఏదో మూలక ఉండాల్సిందే తప్ప మేజర్ చర్చెస్. ఇవాళ ప్రొటెస్టెంట్ సోదరులు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ స్థలాలన్నీ చూస్తుంటారు కదా, అక్కడికి వెళ్ళి చూసేది ఏవో కాదు, అన్ని క్యాథలిక్ చర్చెస్. సో ఈ చర్చలు నేను చెప్పే చర్చలనే వాళ్ళందరూ వెళ్ళి చూస్తూ ఉంటారు. సో నజరేత్కి వెళ్ళినట్లయితే చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ అంటే మరియ తల్లి దగ్గరికి దేవదూత వచ్చి మాట్లాడినటువంటి సందర్భం. మరియ తల్లి ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే దేవదూత వచ్చి మాట్లాడారో ఆ స్థలంలో కట్టినటువంటి చర్చ్ పేరేంటో తెలుసా? చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్. తర్వాత కానాకు వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్నటువంటి చర్చ్ పేరేంటో తెలుసా? క్యాథలిక్ చర్చ్ పేరు వెడ్డింగ్ చర్చ్, చర్చ్ ఆఫ్ వెడ్డింగ్. సో అక్కడ కానాపల్లిలో పెండ్లి విందు మనం చూస్తాం 2వ అధ్యాయంలో, ఆ చర్చ్కి అది పెట్టినటువంటి పేరు. తర్వాత మౌంట్ తాబూరు అంటే యేసుక్రీస్తు దివ్యరూప ధారణను పొందినటువంటి సందర్భం. తాబూరు పర్వతం మీద ఈ చర్చ్ ఉంది, దానికి ఆ చర్చ్కు ఉన్నటువంటి పేరేంటో తెలుసా? బసిలిక ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. కఫర్నూమ్కి వెళ్ళారనుకోండి, కఫర్నూము యేసుక్రీస్తు మొదటిగా శిష్యులందరినీ అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు, అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఆ చర్చ్ పేరేంటో తెలుసా? క్యాథలిక్ చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ 12 అపోజల్స్. మౌంట్ ఆఫ్ బియాటిట్యూడ్స్, యేసుక్రీస్తు ఏ కొండ మీద అయితే కూర్చొని అష్టభాగ్యాలు అనగా మత్తయి సువార్త 4, 5 అధ్యాయాల్లో మనం వాటిని చూస్తాం, 5వ అధ్యాయం పర్టికులర్లీ. సో అక్కడ కూర్చొని యేసుక్రీస్తు అష్టభాగ్యాలను నేర్పించాడు. అక్కడ ఉన్నటువంటి చర్చ్ పేరేంటో తెలుసా? చర్చ్ ఆఫ్ బియాటిట్యూడ్స్. ఇంకా చూడండి మౌంట్ జియాను, స్క్రీన్ మీద నేను చూపిస్తుంటాను, వాటిని కూడా చూడొచ్చు మీరు. మౌంట్ జియాను, జెరికో, జెరికో దగ్గరికి వెళ్తే మొనాస్ట్రీ ఆఫ్ టెంప్టేషన్, యేసుక్రీస్తు ఎక్కడైతే టెంప్టేషన్, శోధన ఎదుర్కొన్నాడో ఆ శోధన, ఆ చర్చ్ పేరే చర్చ్ ఆఫ్ టెంప్టేషన్. ఆ తర్వాత ఐన్ కరీం అనేటువంటి ప్రాంతంలో చర్చ్ ఆఫ్ విజిటేషన్ అంటే ఎలిజబెత్ అమ్మ అక్కడ ఉండింది, మరియ తల్లి వెళ్ళి అక్కడ ఆమెకు సహాయం చేయడానికి వెళ్ళింది. సో ఆ వెళ్ళినటువంటి ఊరు ఏదైతే ఉందో ఆ ఊరిలో ఉన్నటువంటి చర్చ్ పేరేంటి? చర్చ్ ఆఫ్ విజిటేషన్. బెతనీ, బెతానియాలో ఎవరున్నారు? లాజరు చనిపోయి తిరిగి లేచాడు, సో ఆయనకు గుర్తుగా అక్కడ ఏం పేరుంది? చర్చ్ ఆఫ్ సెయింట్ లాజరస్. ఎమ్మాస్ మార్గంలో శిష్యులు యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటూ వెళ్ళడం మనం చూస్తాం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తుంటే యేసుక్రీస్తు వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు ఉండి లేఖనాలన్నీ వివరిస్తాడు. అక్కడ ఉన్నటువంటి చర్చ్ పేరేంటో తెలుసా? చర్చ్ ఆఫ్ ఎమ్మాస్ డిసిపిల్స్. అండ్ దెన్ మౌంట్ నెబో అనేటువంటి ప్రాంతానికి వెళ్తే మెమోరియల్ ఆఫ్ మోజెస్ అనేటువంటి చర్చ్ ఉంది. ఈ విధంగా బైబిల్లో ఉన్నటువంటి పేర్లనే
లేదా బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లను, లేదా మన మధ్యలో మంచిగా జీవించి సమాజానికి ఆదర్శంగా జీవించి వెళ్ళిపోయినటువంటి పునీతులుగా మారినటువంటి వ్యక్తుల పేర్ల మీదుగా మాత్రమే చర్చలు ఉంటాయి. ఇన్ని చర్చలు, ఇన్ని సందర్భాలు, ఇంతమంది పునీతుల పేర్లు ఉండగా మీరెందుకు ఓన్లీ మరే తల్లి చర్చలను మాత్రమే హైలైట్ చేస్తున్నారు? అంటే మీరేం చేస్తున్నారు అని అంటే, మీరు ఒక కళ్ళజోడు పెట్టుకుంటున్నారు. ఆ కళ్ళజోడు ఎలాంటిది అని అంటే, మీరు ఏదైతే చూడాలనుకుంటారో అది మాత్రమే చూస్తారు. మీరు కథోలికులు మరియ తల్లిని పూజిస్తారు అని మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి మీ కళ్ళల్లో నుంచి అదే కనపడుతుంది. ఓన్లీ మరియ తల్లికి మాత్రమే దేవాలయాలు కడుతున్నారు అని అనుకుంటారు. మరియ తల్లికి కట్టేటువంటి దేవాలయాలు కాదు అవి. కట్టిన దేవాలయానికి సందర్భం కానీ, ఒక అపోస్తలు కానీ పునీతులు కానీ వారి యొక్క విశ్వాసం నుంచి నేర్చుకోవాలి అనేటువంటి పేరుతో పెడతారు తప్ప అది వాళ్ళకు వర్షిప్ జరిగేది కాదు. ఇప్పుడు ఉదాహరణకి బెతనియాకి వెళ్తే చర్చ్ ఆఫ్ సెయింట్ లాజరస్ అని ఉంది. అక్కడ ఏమన్నా లాజర్ను పూజిస్తారా? కాథలిక్ చర్చ్ అది. మరి అక్కడ లాజరస్ని ఏమన్నా పూజిస్తారా? అలాగే గుణదల మాత అని ఉందంటే గుణదలలో మరియతలను పూజిస్తారా? నిర్మలగిరి మాత అని ఉందంటే నిర్మలగిరి మాతను పూజిస్తారా? నో, అది చర్చ్ పేరు. అది ఒక సందర్భం, అక్కడ జరిగినటువంటి హిస్టరీని కానీ లేదా ఆ వ్యక్తిని గురించినటువంటి హిస్టరీ గురించి కానీ చెప్పడానికి ఉద్దేశించబడింది. ఉదాహరణకి మా ఊరిలో చర్చ్ పేరు పునీత జాన్ 23వ పోప్. సో ఆయన హిస్టరీలో ఒక 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 ముఖ్యమైనటువంటి పని ఏదో చేశాడు, ఆ పనిని గుర్తు చేసుకోవడానికి వీలుగా ఆ చర్చ్కి ఆ పేరు పెడతారు. అంతేగాని ఆ జాన్ 23 అనేటువంటి పోప్కి అక్కడ ఏమైనా పూజలు జరుగుతాయా? నెవర్. కాథలిక్ చర్చ్లో మీరు ఎప్పుడైనా లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్తే మీకు ఎదురుగా ఒక క్రూసిఫిక్స్ కనిపిస్తూ ఉంటుంది, ఒక సిలువ కనిపిస్తూ ఉంటుంది, ఎదురుగా ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను అర్పిస్తారు. సో అక్కడ వర్షిప్ అనేది మరియ తల్లికి కానీ పునీతులకి ఎన్నటికీ అందదు. మీరు అది మీకు కావలసినటువంటి కళ్ళలో నుంచి మాత్రమే చూసి, మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో, ఏదైతే వినాలనుకుంటున్నారో, ఏదైతే జరగాలని మీరు కోరుకుంటున్నారో, దాన్ని మీరు కామెంట్ల రూపంలో వ్యక్తం చేయడం, లేదా మీ అభిప్రాయాల రూపంలో వ్యక్తం చేయడం, లేదా దాని మీదే మీరు కొన్ని కేసెస్ని బ్రెయిన్లో నిర్మించుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ చర్చ్ పేర్లు పెట్టాల్సిన అవసరం ఉందా? ఉంది. ఎందుకు లేదు? ఉదాహరణకు మనం పరిశీలించినట్లయితే పాత నిబంధనలో పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆదాము, అవ్వా, హేబేలు, కయీను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అతని కుమారులు, నోవా, మోషే, న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు, వీళ్ళందరి సమాధులు ఇజ్రాయెల్ దేశంలో యూదులకు అవన్నీ పవిత్ర స్థలాలు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళను పూజించరు, వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి పూజించరు. ఈ రోజుకి మీరు దావీదు సమాధిని చూడవచ్చు, ఫేస్బుక్లో కూడా అక్కడక్కడ పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. మీకు అంతెందుకు, మీకు లింక్ ఇస్తాను, వికీపీడియా లింక్ ఒకటి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లిస్ట్ ఆఫ్ బరియల్ ప్లేసెస్ ఆఫ్ అబ్రహామిక్ ఫిగర్స్ అని ఒక లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో చూడండి. పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులని ఇజ్రాయేలీలు ఏ విధంగా గౌరవించారు? దావీదు సమాధి ఉంది, సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ దావీదు యొక్క జీవితాన్ని నెమరు వేసుకునే వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఏమన్నా దావీదుని పూజిస్తారా? నో. అతను చేసినటువంటి గొప్ప త్యాగాలను, అతను చేసినటువంటి విజయాలను, అతను దేవుని పట్ల చూపించినటువంటి విధేయతను, వాటన్నిటిని నెమరు వేసుకుంటూ దేవునికి ధన్యవాదాలు అర్పిస్తారు, లేదా దేవుణ్ణి ధ్యానిస్తారు, దేవుని పూజిస్తారు. అక్కడ దాన్ని మనం ఇక్కడ కొత్త నిబంధన లేకొచ్చేసరికి ఎందుకు అని అంటున్నామంటే, మీరు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు, రాజులు, గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అర్పించాల్సినంత గౌరవం యూదులు అర్పించలేదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన లేక 11వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నారు. అందుకనే యాకోబు గారు, యాకోబు రాసినటువంటి లేక 5వ అధ్యాయం 10వ వచనం నుంచి చూసినట్లయితే పునీతుల గురించి మాట్లాడుతూ వాళ్ళని ఏ విధంగా మనం చూడాలనేది మాట్లాడుతూ, నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకు మాదిరిగా పెట్టుకునండి. సహించిన వారిని ధన్యులు అనుకునిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిది, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సో ఇదంతా ఎలా తెలుస్తుంది? యోబు కనికరం గలవాడు, జాలి గలవాడు అని ఎలా తెలుస్తుంది? సరే, యోగు గురించి అంటే బైబిల్లో ఉంది, తెలుస్తుంది. ఉదాహరణకి పేతురు గారు ఎలా మరణించారు బైబిల్లో ఉందా? పౌలు గారు ఎలా మరణించారు కంప్లీట్గా బైబిల్లో ఉందా? లేదా 12 మంది శిష్యులు పునీత థామస్ గారు ఉన్నారు ఉదాహరణకి, ఆయన ఎలా మరణించాడు బైబిల్లో ఉందా? లేదు. ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళారనుకోండి, అక్కడ ఏముంటుంది? సెయింట్ థామస్ చర్చ్ అని ఉంటుంది. అది కాథలిక్ చర్చ్, సెయింట్ థామస్ చర్చ్ అని ఉంటుంది. మరి అక్కడ థామస్ గారికి ప్రేయర్స్ జరుగుతాయా? నో. థోమాస్ ఎలా వచ్చాడు, ఏం చేశాడు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు, ఆయన జీవించిన జీవన విధానం ఏంటి, ఆయన ఎలా మరణించాడు, హతసాక్షిగా ఎలా మరణించాడు, ఆయన ఏమేం చేశాడు, ఆ హిస్టరీ అంతా తెలుసుకోవడానికి ఆ పేరు పెడతారు. సో అది కాథలిక్స్ చేసేటువంటిది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అదనే కాదు,
కథోలిక చర్చలకి ఆ వ్యక్తుల యొక్క పేర్లు పెట్టడానికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఉదాహరణకు పరిశీలించినట్లయితే ప్రకటన 6వ అధ్యాయము బలిపీఠాల కింద పునీతుల యొక్క అస్థికలను ఉంచేవారు పాత రోజుల్లో. సో ఇప్పటికీ అది మరి మదర్ తెరిసా అస్థికలు కూడా తీసుకెళ్ళి బలిపీఠం కింద పెట్టారు. బలిపీఠం కింద పెట్టడం ఏమైనా కొత్త ఆచారమా? చూడండి బైబిల్లోనే ఉంది, ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూసి తినే. అసలు బలిపీఠం అంటే ప్రొటెస్టెంట్ సోదరులకు అసలు 95% మందికి తెలియదు బలిపీఠం అంటే. బలిపీఠం లేకుండా బలి ఎలా అర్పిస్తారు? బలిపీఠం లేకుండా అసలు ఆరాధన అనేది ఎలా జరిగిందో మీరు ఒక ఎగ్జాంపుల్ చూపించండి బైబిల్ నుంచి, లేనే లేదు. అంతెందుకు, క్రీస్తు శకం 1500 సంవత్సరాల వరకు, అనగా కరెక్ట్గా 500 సంవత్సరాల క్రితం వరకు కట్టిన ఏ చర్చ్ అయినా తీసుకోండి, ఏది మొదటి సంవత్సరం యేసుక్రీస్తు చనిపోయిన ఆ సందర్భం నుంచి ప్రొటెస్టెంట్లు ఎమర్జ్ అయినటువంటి 1500 సంవత్సరం వరకు కట్టిన ఏ చర్చ్ అయినా తీసుకోండి, ప్రతి చర్చ్లో బలిపీఠం అనేది ఉంటుంది. ఆ బలిపీఠాలను ఈరోజు పోడియం చేసేసి ఆ ప్లాస్టిక్ పోడియాలు తెచ్చిపెట్టుకుంటున్నారు జనాలు, ప్రొటెస్టెంట్ సోదరులు. అది కరెక్ట్ కాదు, అది ఒక రకంగా ప్రేమతో చెబుతున్నటువంటి మాట, గుర్తుంచుకోండి. సో ఆ బలిపీఠాలను కట్టేవారు, బలిపీఠాల కింద ఆ ఊర్లో ఏ వ్యక్తి అయితే మరణించాడో, ఇప్పుడు ఉదాహరణకి సెయింట్ లాజరస్ ఉన్నాడు, బెతానియాలో చనిపోయాడు. సెయింట్ లాజరస్ యొక్క అస్థికలను తీసుకుని వెళ్ళి బెతానియాలో కట్టినటువంటి ఆ చర్చి బలిపీఠం కింద ఉంచేవాళ్ళు. సో అది కథోలిక విశ్వాసం, అది బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసం. 10వ వచనంలో అంటున్నది, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదానానికి చేయకు ఉంది అని దగ్గరగా కేకలు వేసిరి. సో బలిపీఠాల కింద ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు ఏం చేస్తున్నారు, వాళ్ళు అరుస్తున్నారంట, వాళ్ళు సైలెంట్గా ఉండరు. ఇప్పుడు ఉదాహరణకి సెయింట్ లాజరస్ అనేటువంటి ఆ చర్చ్ పెట్టారంటే, లాజరస్ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆ స్థలం నుంచి ఆయన సైలెంట్గా ఉండడు, ఆయన అరుస్తూ ఉంటాడు, కేకలు వేస్తుంటాడు. అక్కడికి వచ్చి ఎవరైతే ప్రేయర్స్ చేస్తుంటారో వాళ్ళ యొక్క ప్రార్థనలు వినమని, వాళ్ళని దీవించమని సెయింట్ లాజరస్ గారు ప్రేయర్ చేస్తారు. సెయింట్ థామస్ టూమ్కి వెళ్ళినప్పుడు, సెయింట్ థామస్ చర్చ్కి వెళ్ళినప్పుడు, ఆ బలిపీఠం దగ్గర మీరు నిలబడి ప్రేయర్ చేస్తున్నప్పుడు థామస్ గారు మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చదివాను కదా ప్రకటన 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి, ఇక్కడ పునీతులు చేస్తున్నటువంటి పది అదే బలిపీఠాల నుంచి. వాళ్ళు చనిపోయారు ఆల్రెడీ, చనిపోయినా కూడా వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉందంట దేవునికి. అది కథోలిక విశ్వాసం. పునీతులు అని అంటే వాళ్ళు చచ్చిపోయారు కదా అని వాళ్ళని కంప్లీట్గా లిస్టులోంచి తీసేస్తారు. యేసుక్రీస్తులో మనమందరం భాగస్థులం, మనం శరీరాన్ని వదిలిపెడతాం, ఆత్మను కాదు. మనమందరం దేవునిలో ఒక్కటే. మనం సృజన అనేటువంటి నేను చనిపోయినప్పుడు నా ఆత్మ దేవుని సన్నిధికి, నేను మంచున్నయ్యి నరకానికి వెళ్ళేంత పాపాలు చేయనప్పుడు నేను దేవుని సన్నిధిలో ఉంటాను. నా గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం నేను ప్రేయర్ చేస్తాను. అది కథోలిక విశ్వాసం. అందుకని ఇప్పుడు ఇంత పౌలు గారు చెప్తారు, హెబ్రీయులకు రాసిన లేక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, ఈ మహాసాక్షి సమూహము, ఈ మహాసాక్షి సమూహం అంటే పునీతులు అందరూ మనకు తోడుగా ఉన్నందున మనకు ఉన్నటువంటి పరుగు పందెంలో నిశ్చయంగా ముందుకు పరిగెడుతుము అని చెప్తారు. పునీతులు అని అంటే వాళ్ళు చనిపోయి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినటువంటి వారు కావచ్చు శారీరకంగా, కానీ ఆత్మపరంగా కాదు. అదే కదా మీరు ఇక్కడ చూశారు 9వ వచనం, ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనం, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను ఎక్కడ చూశాడు? బలిపీఠం కింద చూశారు. వాళ్ళు ఏమంటున్నారు, సత్యస్వరూపి ఎందాక వాళ్ళకి శిక్ష వేయకుండా ఉంటావు అని అంటున్నారు. అంటే వాళ్ళు అక్కడ చచ్చిపోయిందిగా ఉన్న వాళ్ళు ఇంకా మాట్లాడకుండా ఉంటారనే సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు ప్రొటెస్టెంట్ సోదరులు. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు కథలకి విశ్వాసాన్ని. ఏదైతే మీరు చూడాలనుకుంటున్నారో ఆ కళ్ళద్దాల్లో నుంచి చూడద్దు, బదులుగా వాక్యం ఏం చెబుతుంది, బైబిల్ ఏం చెబుతుంది అనేది మీరు పరిశీలించాల్సి ఉంది. సో ఆరాధన అనేది ఎప్పుడు కూడా దేవునికే చెందుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. పునీతుల యొక్క గౌరవార్థం లేదా వారి ప్రార్థనల నిమిత్తం మనము ఆ చర్చికి వాళ్ళ పేర్లు పెడతాం తప్ప వారికి ఆరాధనలు జరగవు. ఆరోగ్యమాత చర్చ్ అంటే ఆరోగ్యమాతకి అక్కడ పేర్లు జరగవు, గుణదల మాత అంటే గుణదల మాతకు పేర్లు జరగవు, సెయింట్ లాజరస్ చర్చ్ అంటే లాజరస్ చర్చ్కి లాజరస్కి ప్రేయర్లు జరగవు, మర్చిపోయాను ఏంటది, సెయింట్ థామస్ మౌంట్, సెయింట్ థామస్ మౌంట్కి వెళ్తే ఇంకా థామస్ గారికి అక్కడ పూజలు జరగవు అనేటువంటి విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఓన్లీ మరియ తల్లి గురించి మాత్రమే హైలైట్ చేస్తారు. ఉదాహరణకి నేను హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను చూడండి, హైదరాబాద్లో ఎంతమంది పునీతుల పేర్లు మీద చర్చలు ఉన్నాయో మీకు తెలుసా? ఓన్లీ సెయింట్ మేరీస్ బసిలికా అనేది కనపడుతుంది సికింద్రాబాద్లోది, అదిగో మేరీ పేరు మీద ఒక చర్చ్ కట్టేశారు అని అంటారు. కానీ పునీతుల పేర్ల మీద ఎన్ని కట్టాము చూడండి, హైదరాబాద్లో ఉప్పల్లో ఒక చర్చ్ ఉంది కథోలిక చర్చ్, దాని పేరు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అని ఒక గొప్ప వ్యక్తి. ఓకే, పద్మారావు నగర్ సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి చర్చ్లో సెయింట్ ఆంటోనీ చర్చ్,
పునీత అంతోని వారు ఆయన దేవుని మార్గంలో నడిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తర్వాత హిమాయత్ నగర్ హైదరాబాదులో సెయింట్ పాల్స్ చర్చ్, పాల్ పేరు మీద ఒక చర్చ్. తర్వాత హఫీజ్పేట హైదరాబాద్లో, హఫీజ్పేటలో ఉన్నటువంటి చర్చ్ పేరు ఏంటి, సెయింట్ అల్ఫోన్సా చర్చ్. తర్వాత బిహెచ్ఈఎల్, బిహెచ్ఈఎల్లో ఉన్న చర్చ్ పేరు సాక్రెడ్ హార్ట్ చర్చ్, అనగా యేసు యొక్క తిరు హృదయం ఉంది, అంటే దేవుని యొక్క హృదయం ఎంత కారుణ్యం కలిగింది అనేది ధ్యానించడం కోసం ఆ చర్చ్కు పెట్టినటువంటి పేరు. తర్వాత సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇంకో చర్చ్ పేరు ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్, మరియు తల్లి పేరు. సో ఇంకొక చర్చ్ సికింద్రాబాద్లో సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ చర్చ్. తర్వాత సైనిక్ పురిలో ఉన్నటువంటి చర్చ్ పేరు సెయింట్ ఇగ్నేషియస్ లయోలా చర్చ్. తర్వాత సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇంకో చర్చ్ పేరు సెయింట్ ఆన్స్ చర్చ్. అలాగే బేగంపేటలో, హైదరాబాద్ బేగంపేటలో ఉన్నటువంటి చర్చ్ పేరు సెయింట్ ప్యాట్రిక్ చర్చ్. ఇలాగ ఇంకా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, మీకు కింద కూడా లింక్ ఇస్తాను, హైదరాబాద్ చర్చెస్ అని చెప్పేసి ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో చూడండి, చాలామంది పునీతుల పేర్ల మీదుగా ఉంటాయి. అప్పుడు ఒక 100 చర్చెస్ ఉన్నాయంటే మరీ తల పేరు మీద ఒక 5-10 ఉంటాయి, మిగిలిన 90 ఎవరి పేరు మీద ఉంటాయి, పుని అపోస్తలు కావచ్చు, అపోస్తల తర్వాత వచ్చినటువంటి పునీతులు అనేక మంది ఉంటారు, వాళ్ళందరి పేర్ల మీద చర్చలు ఉన్నాయి. కానీ మీరు స్పెసిఫిక్గా మరియ తల్లిని ఎంత ద్వేషిస్తున్నారు అని చెప్పడానికి ఓన్లీ ఆమె మాత్రమే హైలైట్ చేసి చెప్తున్నారు, అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇందులో ఆయన ఇంకొక 5వ ప్రశ్న ఏమన్నారంటే, మీ వల్లే మరియ తల్లి గురించి చెప్పలేకపోతున్నామని అన్నారు. అసలు ఆ మాట అన్నారు అని అంటేనే ఒక ఒక తప్పుడు మార్గంలో ఉన్నారనే సందేశం. ఎందుకనంటే లూకా శుభవార్త 1:49 వచనంలో ఏమనుందంటే, సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ అని ఎవరన్నారు, మరియ తల్లి. ఎక్కడన్నారు, ఆమె పాడినటువంటి స్తోత్ర గీతంలో పవిత్రాత్మ దేవునితో నింపబడి ఆ ప్రవచనం పలికారు. సో అంటే మరియ తల్లి ఒక ప్రవచనం చెప్పారు పవిత్రాత్మ దేవునితో, ఆ ప్రవచనాన్ని వేరే వ్యక్తులు ఎవరో గౌరవిస్తున్నారు ఎక్కువగా అని చెప్పి మీరు చెప్పడం ఆపేస్తారా? హన్నా గురించి చెప్తారు, ఎస్తేరు గురించి చెప్తారు, దేవుణ్ణి కన్నటువంటి తల్లి గురించి చెప్పడానికి మీకు నోరు రావట్లేదు అని అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రొటెస్టెంట్ సోదరులు దాన్ని పరిశీలించుకోవాలి. మీ వల్ల మరే గురించి చెప్పలేకపోతున్నామని అన్నారు, అంతకంటే హీనమైన కామెంట్ ఇంకొకటి ఉండదేమో నాకు తెలిసినంత వరకు. హవెవర్, మీరు చెప్పకపోయినా మరే తల్లి గురించి చెప్పడానికి మేమున్నాం, మీరు బాధపడద్దు అనేటువంటి విషయాన్ని మీకు ఒకసారి సూటిగా చెబుతూ ఉన్నాం. సో మీకు సమాధానం ఇచ్చానని అనుకుంటున్నాను. 5 ప్రశ్నలు ఒకసారి చెప్తాను సమాధానాన్ని. మరేమని పూజిస్తారా, ఎప్పటికీ పూజిస్తామని చెప్పాను. మరే తల్లి పేరిట చర్చిలు ఏంటి, మరే తల్లి ఏంటి, పునీతులు అందరి పేర్ల మీద చర్చలు ఉన్నాయి. అది పునీతులకు పూజలు జరిగేటువంటి ప్లేసులు కాదు, పునీతులను స్మరించడానికి అనేటువంటి విషయాలు నేను బైబిల్ పూర్వకంగా వివరించాను. మీ వల్లే మరియమ్మ గురించి చెప్పలేకపోతున్నారు అని అన్నారు, అది దాని గురించి కూడా మాట్లాడాము. సో మీకు ఎవరికి క్రైస్ట్ ఫాలోవర్స్ అనేటువంటి ఒక వ్యక్తికి, అలాగే ట్రూత్ రెడీమర్ అనేటువంటి వ్యక్తికి, మీ ఇద్దరికి సమాధానం ఇచ్చానని భావిస్తున్నాను. ఇలాగే అడిగినటువంటి అనేక మంది క్వశ్చన్స్ అడిగి ఉంటారు, సో వాళ్ళందరికీ ఇది సమాధానం అని గుర్తించండి. సో ప్రొటెక్షన్ సోదరులారు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నది తప్పకుండా కామెంట్ చేయండి, నేను మీ ప్రశ్నల కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆన్సర్ లేకపోతే భయపడాలి, కానీ ఆన్సర్ ఉన్నప్పుడు ఎందుకు భయపడటం? క్వశ్చన్స్ అడుగుతూనే ఉండండి, సమాధానాలు చెప్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.